నీ కొడుక? అవునయ్యా. కొడుక? అవును మహాత్మా, నా కుమారుడయ్యా. పాపం. ఎట్లు వచ్చి శ్మశానతో చిత్రమయ్యదు నీరీ ఎట్టి ఫలమే ఏమైనను ఇప్పుడు మమ్మను వహించిన కార్యం నెరవేరదు కావున ఇట్లు మాట్లాడేవారు. పురుషవరే నీవెవరవు మసనంబు లోపల తిరిగడి భూతనాదుడు దీన దశాకలనం కృషించి నన్ను కరుణను గ్రహించుటకుగా జను తెలిసిన సిద్ధము కొరగాని అభాగ్య దేవతను నేయవనుపై కొరగాని అభాగ్య దేవతను స్వామి నేను సిద్ధుడను కాను భూదక్షిణను గాను ఈ వల్ల కాదు కావలకాయ వాడను సాహసము చేసి ఈ అర్ధరాత్రములు తోడు లేక ఈ కాటికెట్లు వచ్చితేవో ముందు చెప్పము నీ చరిత్రమేమో ఎరింగింపు నీ చరిత్రమేమో ఎరింగింపు వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. ఎట్లు తీరునయ్యా పగలనయ్యాన్నరో కళ్ళ పాడిన నా దీన చరిత్రమల్లిక పాడించేసి ఈ దేహము కలిసి ప్రాణముల్ బిగ్గం పట్టుటే కాక ఏమని జీవింతును ఎంబైన దాస్యం బొలని అనగా 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 మహానుభావురా, నీవు నాకు కడుపుచుడుగా దోచుచున్నాడవు. నేనే కాశీపురంపున ఒక బ్రాహ్మణుంట దాస్యునయ్యా. అవును స్వామి, నా పేరు ఈ కాశీపురంపున అవసరారి అంతురయ్యా. స్వామి, ఈ చనిపోయిన వీడు మా రాకపుత్రుడు పూచుడా, వీని నేటి సాయం సమయమున మహాత్మా కట్టిలోపు సాధుల
నేను తెమ్మనరే ఈ మాటలు చూసినప్పటి నుండి ఉన్న హృదయం కారణం దుఃఖ సంకులం ఒకటియే కాక విశేషించి చెడు ఒక్కొక్క పాట ఒక్క వజ్రాయుధమై మాట పొంది మాట పొంది శృంగు తెరంగు నిదంత మెల్లా విసి రాజ్ఞి కావాలేనా స్వామి? ఏమంటే శవధాన్మును కూడా ఒక ఆజ్ఞ కావాలేనా మహాత్మా? ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తురంగకున్నావే. కాటి చట్టములా? ఎరుగని ఎరుగవ? ఎరుగని స్వామి. ఎరుగవ? అవును మహాత్మా. నీవు నిజము కానీ బలు తెగుదాల్లో ఉన్నావు కానీ ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకంబు చెల్లించిన కాని దహన
నీవు బలు తెగుదలా ఉన్నావు కానీ ఇప్పుడైన తెరవా చదవయ్యను బా చదవు నీ కుమారుని కదే బాబా మహాత్మా పోవా లేదు స్వామి మహాత్మా ఎవరేనేమి దీనరక్షణము తప్పు కాదు కదా తప్పం అక్కడ చెప్పకము శవమును పారవా అక్కడ ఎంతటి కానికాలం సంభవించినది విశ్వ విశ్వంబర చక్రమకెల్లా ఏక ఛత్రాధ పక్షు వహించి యశ్రాంతంబు పాదాక్రాంతులైన సామంత భూకాంతుల కోటి రవణే గొరనీరాజనములచే విరాజీలి పాదలములకు చక్రవర్తికి కుమారుడివై కొడికా నోచుకొనకపోయినగా తండ్రి నీ ప్రారంభంబనికెంతన విలపెంతినరా కొడుక ఎంతన విలపెంతునయ్యా ఈ బోలుండవుడు మహారాజు కుమారుండేనట్లు నిస్పష్టమైనది వీడు నిశ్చయముగా మా లోహిత నాయన నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాకయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాకయ్యా నీకు మంగళం ప్రతిష్టముగా కాక తండ్రి ఏడ్ప వల్ల మాకు తెలియవచ్చున్నది నీవు నిశ్చయముగా రాజదేవేరి అయిన చో మాకేవలసిన కాటు సుంకము నీకడ లేకుండా మహాత్మా ఉత్తమ వాసి నేనిప్పుడు శరీరం మాత్రమే విభవనై ఉన్నారు విప్రిణింటి ఏడుగము చేసుకురను కాని గ్రాస వాసంబలు జరగని నిరిపేదరాలనయ్యా నీ నియమూలమున కాటు సుంకము చెల్లింపగలను మహాత్మా అవును స్వామి నేనిది బొత్తుగా నమ్మను ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు ఆలోచించకూడదు నా వర్తన ఏమున్నదయ్యా ఏమి లేదు మహాత్మా నీవు నిజముగానే మన తెగుదలా ఉన్నావు కానీ ఏమి లేదా ఏమి లేదు స్వామి ఏది తగనమ్మకుంటుకు నా వర్తన ఏమున్నది మహాత్మా ఏమీ లేదు స్వామి నీ వద్ద ఏమీ లేదు లేదు స్వామి ఆలోచించుకుంటూ నా వర్తన ఏమున్నది అయ్యా అసత్యములు ఆడుచు లేదు స్వామి నేను అసత్యం ఆడట్లేదు మహాత్మా అసత్యములు ఏమో స్వామి ని
కృపా పంపించి నా పతి కింద కన్యలు గోత్రమ కాని నా మంగళ సూత్రముఖ చండాన్ని కట్టుకున్నా. కాదు, ఈ తదువు చండాలే కాదు, నా మాంగళ్యం నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తికి తప్ప ఏరే కంటపడదు. ఒక్కసారి పరిచలింప చూసేదను, నా మాంగళ్యం నా భర్తకు తప్ప ఏరే కంటపడదు. ఒక్కసారి పరిచలింప చూసేదను. పాతయు పిండము దండులమ్ములు గైకులు నీవు వచ్చినంత వరకు కుర్రవాడి కళాభరము నేను చూచదండి. చంద్రమతయ్యా నేరస్థాపన పొరపాటు పడలేదు కదా, చంద్రమతయ్యా
అయ్యా నాథ, నీవు సుశాంతివా? లేదు స్వామి. అట్లు మిచ్చ సెలవందుకును పోవచ్చుండా, దారిలో ఒక బాలసభవు నా కాలుకి తగిలినది, అంతమంది చెల్లించిందాననై ఆ కలే భరువు మన లోయతునిదేమని పరికించుచుండా యమ కింకరణ వల్ల రాజభటులు ఆ చోటుకు వచ్చి ఓసి పాపాత్మురాల రాజభటిని ఏళ్ళ చంపతివేయని నగల ముట్టు ఒక దాని నా ఒడం పడవేచి దొంగ చిక్కను దొంగ చిక్కనంటూ నన్ను తన్నుచు రాజాస్థానం కొనుగోలు పోవు. అంతట కాశీరాజు అతి కోపముతో నా తల నరుకమని ఆజ్ఞాపించను. ఏ నా నిందుకు మూల కారణము స్వామి? అకటకట ధర్మమునకు నాటికంతని కాలి కాలము సంభవించినది. తమ చిత్తము నిప్పింపవనున్న సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుచుండెల ఇలాంటి రాజులు ఉన్నారని మన్నిలేని కాంత. జగదేక పావని అన్యాయపు నింద కల్పించుట రాజు నిత్యుడే యోగ్య యోగ్యము చూడదే. లోకమంతయో అస్తమించనే గతమెల్ల మరచి పొంగో పదిల పరపము ఏకాగ్రత హృదయము భక్తి కదసారి భగవంతు నేత్ర పరమేశ్వరా, దీనబంధు దయా గుణసనాథ విశ్వనాథ, సత్యమేవ జయతే. నీ కాలము గతుల దంపతుల పొందుకమా ఉంటా
గురు మీద జయ మీద నాకు తెలియదు అయ్యా, నా పొనికి నేను మానను. సత్యమునకై